హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ లక్ష్మి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇవాళ వీడియో వచ్చేసి నా మార్నింగ్ డే రొటీన్ చూపిస్తున్నానండి మీకు. చూసారు కదా ఎంత డస్ట్ ఉండిపోయిందో. రోజు క్లీన్ చేసుకుంటున్నా అంత డస్ట్ ఉండిపోతూ ఉంటుందండి. ఇక్కడ ఆరుష్ బాబు ఆడుకుంటూ ఉంటాడు కాబట్టి నేను 2 డేస్కి ఒకసారి అలా కంపల్సరీగా క్లీన్ చేస్తూ ఉంటాను. చిన్నబాబు కదా, ఆడు చేతులు పెట్టి ఆ చేతులు నోట్లో పెట్టేసుకుంటూ ఉంటాడు. సో తనని ఎలాగో కంట్రోల్ చేయలేము, అందుకని ఇలా నేను 2 డేస్కి ఒకసారి ఇలా కంప్లీట్గా తుడిచేసుకుంటూ ఉంటాను డస్ట్ అంతా. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడైతే బాటిల్లో పాలు పోసుకొచ్చి ఇక్కడ ఇలా వంపేసి కొడుతూ ఉంటాడు. ఇంకా పాలచారలన్నీ అలా పడిపోయినాయి, ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలి ఆరుష్ బాబు లేచేలోపు. ఇక్కడ వాటర్ స్ప్రే చేసేసుకొని నేను ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను క్లాత్ తోటి. డైలీ చేసినా కానీ పడుతూ ఉంటుందండి బాగా మట్టి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా చేసేసుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది డైలీ మార్నింగ్. నేను ఇలా 2 డేస్కి ఒకసారి కంపల్సరీ క్లీన్ చేసుకుంటూ ఉంటానండి, అప్పుడే నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మెయిన్ డోర్కి ఆపోజిట్లో ఉంటుంది, సో ఇంట్లోకి ఎవరు వచ్చినా ఇదే బాగా కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇది క్లీన్గా ఉంచేసుకుంటాను నేను. అండ్ ఇంట్లో ఇంట్లో అన్ని చోట్ల క్లీన్గానే ఉంచేసుకుంటాను. మెయిన్గా ఈ వీడియో అందరి మదర్స్కి కనెక్ట్ అవుతూ ఉంటుంది, బేబీ మదర్స్కి. ఇక్కడ ఎక్కువగా ఆడుకుంటూ ఉంటాడండి ఆరుష్ బాబు, అన్నీ పట్టుకుంటూ నోట్లో పెట్టేసుకుంటూ ఉంటాడు. ఏది కావాలంటే తనకు అది ఇవ్వాల్సిందే, లేకపోతే ఊరుకోడు, వద్దని చెప్పినా వినడు. సో మనమే నీట్గా పెట్టేసుకుంటే పోతుంది కదా అని ఇలా డైలీ చేస్తూ ఉన్నాను. వాటర్లో కొంచెం డెటాల్ కూడా వేసుకొని ఫ్యూ డ్రాప్స్ డెటాల్తో క్లీన్ చేసేసుకోండి. నేను ఇప్పుడు అలానే చేస్తున్నాను, వాటర్లో కొంచెం డెటాల్ వేసి క్లీన్ చేస్తున్నాను. ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కానీ పోతుంది, చిన్నపిల్లలు ఆడుకునే ప్లేస్ కదా అంతా. చూసేసారు కదా ఎంత క్లీన్గా ఉంచేసుకున్నాను. ఆరుష్ బాబు లేచేసాడండి, ఇక్కడ హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ. నా రిమోట్ కావాలంట, లేవగానే టీవీ పెట్టేసేయాలి ఆరుష్ బాబుకి, లేకపోతే ఏడుస్తూ ఉంటాడు. టీవీ పెడితే టీవీ చూస్తూ ఉంటాడు, రిమోట్ మాత్రం తన చేతిలోనే ఉంచుకోవాలి ఎప్పుడు. ఇంకెవ్వరికి ఇవ్వడు, వాడికి ఏదన్నా ఛానల్ మార్చాల్సి వస్తే మాత్రం అప్పుడు ఇస్తాడు మార్చమని. కార్టూన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాడు యూట్యూబ్వి. ఇంకా చూస్తూ ఉంటే చాలు, ఇంకేం పట్టించుకోడు ఇంకా అంతా. ఇక్కడ ఆరుష్ బాబుకి నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి. రోజు డైలీ ఒకటే కాకుండా నేను వెరైటీ వెరైటీస్గా అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చట్నీ వేసేసుకుంటున్నాను మాకోసం. పక్కన ఆరుష్ బాబు కోసం పెనం పెట్టాను, అది హీట్ అయ్యేలోపు నేను చట్నీ వేయించేసుకుంటున్నాను. మామూలుగానే చేస్తానండి నేను, ఇలా పచ్చిమిర్చి వేయించేసుకొని పల్లీలు వేసుకొని చేస్తాను. డైలీ ఇలానే చేసుకుంటూ ఉంటాను, అప్పుడప్పుడు ఏదన్నా వెరైటీ ట్రై చేస్తూ ఉంటాను అంతే.
మనకి ఇక్కడ వేగిపోయినాయి కంప్లీట్గా. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇక్కడ ఆరుష్ బాబుకి పెనం కాగిందండి. నేను ఇక్కడ దోశ వేసుకుంటున్నాను. దానికోసం నేను దోశ ఇలా వేస్తాను, అట్టులాగా వేస్తాను, ఎందుకంటే పిల్లలకి పెట్టేటప్పుడు ఇలానే ఉండాలండి. అప్పుడే దానికి వాళ్ళకి వేడి చేయకుండా ఉంటుంది. ఇలా మందంగా వేసుకోవటం వల్ల వేడి చేయదు. బిలో 1 ఇయర్ బేబీస్ కనుక మీరు దోశని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే పాలల్లో వేసి ముంచి 5 మినిట్స్ అలా ఉంచేసి తినిపించవచ్చు. అప్పుడు సాఫ్ట్గా అయిపోతుంది దోశ అనేది. రెండు వేడిగా ఉండకుండా చూసుకోండి, ఎందుకంటే పాలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా పాలు వేడిగా ఉండటం లేదా దోశ వేడిగా ఉండేటట్టుగానే చూసుకోండి. రెండు వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే పాలు ఇరిగిపోతాయండి, అదొకసారి చూసుకోండి మీరు. ఇక్కడ ఆరుష్ బాబుకి దోశ వేయటం అయిపోయింది. తనకి తినిపిస్తూ ఉన్నాను, అంటే హ్యాండ్స్కి ఇస్తూ ఉంటే తను తింటూ ఉంటాడు ఆరుష్ బాబు. సో ఆరుష్ బాబుకి ఇంకా ఇస్తూ ఉన్నాను, పీసెస్ తీసి తను తింటూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ మా వారి కోసం నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కువగా ఆయిల్ యూజ్ చేయనండి, నాది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి లైట్గానే ఆయిల్ యూజ్ చేస్తాను, లైట్గా ఆయిల్ ప్రిఫర్ చేస్తాను. నేనైతే చాలా తక్కువగా వేసుకుంటాను ఆయిల్, దోశలో పూర్తిగా ఆయిల్ అవాయిడ్ చేస్తాను నేనైతే ఒక్కొక్కసారి. ఆరుష్ బాబుకి ఇలా పీసెస్ తీసి ఇస్తూ ఉన్నాను, తను తింటూ ఉన్నాడు. మధ్య మధ్యలో వాటర్ తాపుతూ ఉండండి, దోశ తినిపిస్తున్నారు కదా. సో దోశ పెట్టినదైతే నేను కంపల్సరీ మజ్జిగ చేసిస్తాను తనకి తాగమని, వేడి తగ్గుతుందని. ఆరుష్ మధ్య మధ్యలో నా దగ్గరకు వచ్చి దోశ తీసుకొని వెళ్ళి టీవీ చూస్తూ తింటూ ఉన్నాడు. ఇప్పుడు నా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఆరుష్ బాబుకి తిరిగి చేశాను, నేను కూడా ఇలా వేసుకుంటాను. ఆయుష్ బాబు మధ్యలో వచ్చి అడుగుతూ ఉంటాడు కదా, మనం తింటూ ఉంటే జనరల్గా పిల్లలు మన దగ్గరకు వచ్చి తింటూ ఉంటారు కదా, అడుగుతూ ఉంటారు. సో తన కోసం ఇలా ఒక టేస్ట్ ఉంచుకుంటాను. నార్మల్గా ప్లెయిన్ దోశ అయితే పెట్టనండి ఆరుష్కి, ఎందుకంటే వేడి చేస్తుంది. ఒకసారి అలానే పెట్టాను, బాగా వేడి చేసింది అనమాట, దానికి చాలా ఇబ్బంది పడ్డాడు. సో అందుకని ఇలా చేస్తున్నాను. ఇలా ఎప్పటి నుంచి పెడుతున్నాను, ఇంక అప్పటి నుంచి తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవు. ఇలా దోశ పెట్టిన రోజు మాత్రం కంపల్సరీగా మజ్జిగ ఇస్తానండి, మజ్జిగ కానీ లేదా పెరుగన్నం కానీ పెడుతూ ఉంటాను. సో తనకి ఇంకా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇక్కడ వాటర్ తాగమని గ్లాస్లో వాటర్ పోసి ఇచ్చానండి. అలా ఇచ్చిన కాడి నుంచి ఇంకా దోశ ముక్క దాంట్లో వేయాలంటున్నాడు, దాంట్లో వేసిస్తే అప్పుడు తీసుకొని తింటున్నాడు. పిల్లలు ఏది అడిగితే అది చేయాలండి మనం, లేకపోతే వాళ్ళు తింటమే మానేస్తారు. ఆరుష్ బాబు అయితే అసలు ఏది అడిగితే అది ఇచ్చేసేయాలి, లేకపోతే అసలు ఇంకా తినడు, ఏమి పట్టుకోడు, అన్నీ అలా కొట్టుకుంటూ ఉంటాడు. నేను వేసి ఇవ్వలేదని అలా కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు వేసి ఇచ్చేసరికి తింటూ ఉన్నాడు తీసుకొని. ఇంకా అక్కడికి వెళ్ళి టీవీ చూస్తూ డ్యాన్స్ వేస్తున్నాడు. హాయ్ చెప్తున్నాడండి మీ అందరికీ. హాయ్ చెప్పమన్నాను, హాయ్ చెప్తున్నాడు. ఫోన్ కావాలంటే ఏడుస్తూ ఉన్నాడు.
ఆరుష్కి టిఫిన్ చేసిన తర్వాత ఇలా పాలు తాగే అలవాటు ఉందండి, పాలు తాగి పండుకుంటాడు. సో తన ఫీడింగ్ బాటిల్స్ అన్నీ నేను ఇక్కడ వేడి చేస్తూ ఉన్నాను. గ్లాస్తో తాపించడం కుదరట్లేదండి ఆరుష్ బాబుకి, ఊసేస్తూ ఉన్నాడు ఎక్కువగా. సో అందుకని ఇంకా బాటిల్సే కంటిన్యూ చేస్తూ ఉన్నాను నేను. ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకొని నేను ఇక్కడ వాటర్ బాయిల్ చేసి వాటర్లో వేస్తున్నాను. ఇవన్నీ నేను సపరేట్గా యూజ్ చేస్తానండి. వాటర్కి ఒక బాటిల్, పాలకు ఒకటి, మజ్జిగకి ఒకటి బాటిల్ యూజ్ చేస్తూ ఉంటాను సపరేట్గా. అన్నిటికీ ఒకటే వాడను. పిల్లలు ఎవరికైనా ఇలా బాటిల్స్ ఇలా క్లీన్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. లేకపోతే బ్యాక్టీరియా అంతా లోపల ఉండిపోతుంది, అంత సేఫ్ కాదు బేబీస్కి. నేను ఎప్పుడు ఇలానే హీట్ చేస్తూ ఉంటాను. ఇలా ఒకవైపు అయిపోయినాక ఇంకోవైపు టర్న్ చేసుకోండి, అప్పుడే బాటిల్ అని లోపల ఉన్నంత జిడ్డు అంతా ఆ స్మెల్ అంతా పోతుంది. నీళ్ళు వెచ్చబడుతూ ఉన్నాయి, నేను పక్కన ఆరుష్ బాబుకి నీళ్ళు పెట్టేసుకుంటున్నాను. వంట అనేది నేను ఆరుష్ బాబు నిద్రపోయాకే చేస్తానండి, లేకపోతే అసలు చేసుకొని ఇవ్వడు వంట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.